నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలోని స్కూల్లో మిడ్ డే మీల్స్ భోజనం దారుణంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోపై మున్సిపల్ కమిషనర్ వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్ డే మీల్స్ పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని తెలియజేశారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు నేడు ఆహారం, కోడిగుడ్లు తదితర పదార్థాలను అన్ని పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు. ఈరోజు మన నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి తిలక్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఈ ఎగ్స్లో పురుగులు వచ్చాయని, అలాగే అన్న వరకలేదని మనకు ఈ సోషల్ మీడియాలో వీడియో క్లిపించడం జరిగింది. దీనికి సంబంధించి స్కూల్కి వెళ్ళి మీడియా మిత్రులు కూడా తీసుకుని అక్కడ విచారించడం జరిగింది. అక్కడ దాదాపు ఈరోజు 385 మంది పిల్లలు స్కూల్కి వస్తే 356 మంది పిల్లలు ఈరోజు మిడ్ డే మీల్ తీసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎగ్స్ తీసుకున్నారు, అలాగే ఈరోజు అన్నం పప్పు తీసుకున్నారు. అన్నం కూడా ఈరోజు బాగానే వచ్చింది. ఎగ్స్ కూడా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పిల్లలు తినడం జరిగింది. తర్వాత ఇది చూస్తే అక్కడక్కడ పారేసిన ఎగ్లు, మిగిలిపోయిన ఎగ్స్ కానీ అక్కడ పారేసిన డస్ట్బిన్లో తినడం చూస్తే అక్కడ ఎటువంటి అంటే మీడియాలో వచ్చినట్లు పురుగులు కానీ అట్లా ఏమి లేవు, బాగా ఉడికి బాగానే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ ఎంక్వైరీ చేయడానికి మన మిడ్ డే మీల్ స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ సంబంధించిన స్టేట్ కమిషనర్ గారు దివాన్ మైదీన్ గారు కూడా వచ్చారు. వారు కూడా మీడియా సమక్షంలోనే పిల్లలందరినీ విచారించడం జరిగింది. అక్కడ అన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఏ ఎగ్స్లో కూడా పురుగులు రావడం అనేది కానీ, లేకపోతే మురిగిపోయిన గుడ్లు కానీ ఎక్కడ ఏమి లేవు. మరి సోషల్ మీడియాలో వచ్చింది అనేది అది మనం అక్కడ చెప్పినట్టయితే అవాస్తవం అని తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి తల్లిదండ్రులు పిల్లలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన లేదు. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా మేము అడగడం జరిగింది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళు కూడా దాదాపు 15 మందిని మీడియా సమక్షంలో విచారించడం జరిగింది. పిల్లలందరూ కూడా అక్కడే మిడ్ డే మీల్ తీసుకున్నారు ఎక్కువ మంది. కాబట్టి పిల్లలకు బాగుంది అంటున్నారండి. ఎక్కడ ఎటువంటి ఇంతవరకు రీసెంట్గా మనకు ఈ మిడ్ డే మీల్కి సంబంధించి ఎక్కడ పిల్లలు వామిటింగ్స్ అవ్వడం కానీ, ఫీవర్ రావడం కానీ, లేకపోతే వికారం కానీ అటువంటి ఎటువంటి లక్షణాలు కూడా ఎక్కడ కనిపించలేదు. అది పూర్తిగా ఆరోగ్యకరంగా హెల్దీగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కూడా నరసింహరావు గారు కూడా ఆ పిల్లలకు ప్రత్యేకమైన కేర్ తీసుకొని డైలీ పిల్లలందరూ ఎక్కువ మంది అక్కడే మిడ్ డే మీల్ తీసుకునే విధంగా ప్రయత్నిస్తూ ఆ పిల్లలందరూ తిన్న తర్వాత ఆయన కూడా తినడం జరుగుతుంది. కాబట్టి మంచి డెడికేటెడ్ టీచర్స్ హెచ్ఎంస్ కూడా ఆ స్కూల్లో ఉన్నారు. కాబట్టి మనకు ఇంకా సోషల్ మీడియాలో వచ్చింది అనేది అవాస్తవం అని తెలియదు. దయచేసి